మనం నాలుగేళ్ల క్రితం అనాథాశ్రమంలో వదిలిపెట్టిన చాందిని చనిపోతూ తన బిడ్డని సదానందానికి అప్పగించమని చెప్పి మరీ ప్రాణాలు విడిచిందట ఆశ్రమ నిర్వాహకులు ఈ పిల్లాణ్ణి ఒక మనిషినిచ్చి ఇక్కడకు పంపారు వివరంగా చెప్పాడు సోమయాజులు విషయం అర్థం చేసుకున్న వసంత ముఖం చిట్లించుకుని గాలి దుమారంలా లోపలకు పోయింది బిత్తరపోయిన రహీం ఒంటరిగా నిలబడిపోయాడు రహీంను చూస్తున్న శర్మగారికి అరికాలిమంట నెత్తికొచ్చింది కులహీనుణ్ణి తీసుకొచ్చి తన ముందు నిలబెట్టి వీడు నీ మనవడని చెప్పడానికి ప్రయత్నించిన పరిస్థితికి తట్టుకోలేక ఆయన గుండె అగ్నిహోత్రంలా మండిపోతోంది ఇందులో పసిపిల్లాడి అపరాధం ఏమిటని ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోలేకపోయారు రహీంలో కనిపిస్తున్న బేలతనం అమాయకత్వం కల్లా కాపటం తెలియని బెదురుచూపులు శర్మగారి మనసును కూడా కదిలించలేకపోయాయి సహనం కోల్పోయారు మల్లయ్య అని గట్టిగా అరిచారు పొరుగును వచ్చి నిలబడ్డ మల్లయ్యతో వీణ్ తీసుకుపోయి వెనకాల హౌస్లో నీ పిల్లలతో పాటు ఉంచుకో కంట పండీకు అని చెప్పి మల్లయ్యతో పంపించేశారు శర్మగారు రోజులు గడిచేకొద్దీ రహీం శర్మగారి ఇంట్లో లేని సమయం చూసి వచ్చిపోతుండడం ప్రారంభించాడు వసంత నలుగు ఆడపిల్లలతో కలిసి తిరుగుతూ అల్లరి చేయడం ఇంటిళ్లపాదికి వినోదాన్ని కలిగిస్తోంది రాను రాను రహీం నందినికి అతి చేరువైపోయాడు కాని పంకజం వసంత పారిజాతం మాత్రం రహీంను వాళ్ళ తక్కువ జాతి వాళ్లా దూరంగానే ఉంచడం ప్రారంభించారు పారిజాతానికైతే తన నలుగురు ఆడపిల్లలతో రహీం కలిసి ఆడుకోవడం ఇష్టం ఇష్టంలేదు తన పిల్లల దగ్గరకు రహీం రావడంతోనే మల్లయ్యను పిలిచి వీణు బయటకు తీసుకుపో అని గట్టిగారిచింది మల్లయ్య ఎత్తుకుని తీసుకుపోతుంటే రెండు చేతులు పైకెత్తి నందిని వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు రహీం వెంటనే అందుకొని ఊరుకోబెట్టి ఆడించింది నందిని అప్పుడప్పుడు మల్లైన పిలిచి రహీంను ఎదురింటికి పంపిస్తోంది అక్కడున్న పిల్లలతో ఆడుకోవడానికి ఇంట్లో ఎంతమందున్నా నందిని దగ్గరే చేరికెక్కువైపోయింది రహీంకి ఇంట్లో లేనప్పుడల్లా ఏం కావాలన్నా ఏం చెప్పాలన్నా కన్నతల్లిని వెతుకుని వెళ్లినట్టు నందిని గదిలోకి వెళ్లి వెతుకుంటున్నాడు అన్నం తినిపించాలన్నా నిద్రపొచ్చాలన్నా నందిని కోసమే ఎదురుచూడ్డం రహీంకు అలవాటైపోయింది ఏనాటి బమో గాని బిడ్డనుకనే యోగం లేకపోయినా ఏ తల్లి కన్నబిడ్డో తెలియకపోయినా కన్నబిడ్డలా గుండెలకు హత్తుకుని ఆదవరిచి నిద్రపోయే రహీంను తన కన్నబిడ్డలాగే చూసుకుంటోంది నందిని కన్నబిడ్డ శేఖర్బాబు అస్థికల్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి సోమయాజులతో కలిసి కాశీయాత్ర తలపెట్టారు శర్మగారు రాను పోను బెనారస్ ఎక్స్ప్రెస్కు టిక్కెట్టు అక్కడ హోటల్ రూమ్సు మొత్తానికి పది పదిహేను రోజులపాటు యాత్రకు కావలసిన ఏర్పాట్లన్నీ శివయ్య సిద్ధం చేశాడు మాసం శివార్చనకు శ్రేష్టమైన కాలం కాశీకి బయలుదేరే ముందు ఊళ్ళో ఉన్న శివాలయాన్ని సందర్శించడానికి సోమయాజుల్ని వెంట తీసుకుని బయలుదేరారు శర్మగారు గుళ్ళో ప్రాకారం లోపల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శివార్చనకు సంబంధించిన శిల్పాలు శర్మగారి కంటపడ్డాయి కారడివి కంటే లేనిది జనారణ్యమే జయప్రదంగా అరణ్యవాసాన్ని ముగించాక శ్రీరామచంద్రుడు లంక భూభాగంలోకి ప్రవేశించగానే రాక్షసమృగం రావణాసురుణ్ణి ఎదిరించవలసొచ్చింది చివరకు వధించవలసిన అవసరమూ వచ్చింది మహాశివభక్తుణ్ణి వధించిన పాపానికి అందుడైన రామచంద్రుడు తిరిగి శివారాధన చూపు చూపురాలేదన్న పౌరాణిక సత్యానికి నిదర్శనమే రామేశ్వరం ఆ కుడ్యశిల్పాన్ని చూస్తూ అలానే నిలబడిపోయారు శర్మగారు దేవుడనుకున్న రాముడికి తప్పలేదు మానవ కష్టాలు గర్భాలయంలోకి ప్రవేశించాక అభిషేకం చేయించి ప్రసాదాలతో ఆలయం బయటకొచ్చారు శర్మగారు పది అడుగులు వేసేసరికి ఒకవైపున ముస్లిం పసిపిల్లవాడు మరోవైపు హిందూ బాలుడు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి నడిచొస్తున్నట్టున్న మహాత్మాగాంధీ విగ్రహం కనిపించింది దాని కింద భాగాన రామ్ ఔర్ రహీం దోనోం ఏ ఖై అన్న హిందీ అక్షరాలు శర్మగారి విజ్ఞతను ప్రశ్నిస్తున్నాయి శర్మగారి కళ్ళకి బెదురుచూపులు చూస్తున్న రహీం కనిపించాడు అయినా ఆయన మనసులో రహీంకు చోటు లభించలేదు కార్తీక సోమవారం తెల్లవారుజామున స్నానాలు జపతపాలు ముగించుకుని అస్థికల పాత్రకు జరపవలసిన నివేదనలు నియమ నిబంధనలు ఆచరించి శర్మగారు సోమయాజులు కలిసి బయలుదేరడానికి సిద్ధమైతే ఆడుకుంటూ హాల్లోకొచ్చాడు రహీం కళ్లెరజసి మల్లయ్య అనరిస్తే పొరుగునొచ్చిన మల్లయ్య రహీంను తీసుకుని పారిపోయాడు బెనారస్ ఎక్స్ప్రెస్ ఎక్కించి సాగనంపడానికి విజయవాడ రైల్వే స్టేషన్ వరకు సాదానందం శివయ్య కూడా ఇంటినుంచి కారులో బయలుదేరారు వీధి గుమ్మం వరకు పంకజం పారిజాతం సంజీవి వసంత వచ్చారు హాలు మధ్యలో నిలబడి తెల్లని ముసుగుతో దహించుకుపోతున్న హృదయాన్ని చేసుకుంటూ నిర్జీవంగా నిలబడిపోయింది నందిని శివపూజ ధురంధుళ్లా కనిపించే జోగినాథం అర్చన అభిషేకం పూర్తి చేసి పళ్లెల్లో హారతి వెలిగించి అందరికీ చూపించి తను కళ్ళకద్దుకున్నాడు యధావిధిగా పాదాలకు నమస్కరించింది పంకజం శివార్పణం అని కుర్చీలో కూర్చున్నాడు రహీంను చేయిపట్టి తీసుకొచ్చి ఆశీర్వదించండి అంది నందిని అభయహస్తాన్ని విదిలించి మళ్లీ శివార్పణం అన్నాడు పూజామందిరం వైపు తిరిగి నమస్కరించి వెళ్లబోతున్న నందిని వంక చూస్తూ దేవుడందర్నీ ఒకేలా చూడ్డమ్మా ఒక్కొక్కరికి ఒక్కోటిస్తుంటాడు ఇప్పుడు చూడు నీకు అపరూప సౌందర్యానిచ్చాడు నాకు వైరాగ్యానిచ్చాడు ఈ రెండింటికి పొంతనే లేదు మీ వదినకు ఎక్కలేని సహనాన్నిచ్చాడు తిరిగి నన్ను ఆ దేవుడి ఇంటికి చేర్చేదాకా ఓపిగ్గా ఎదురుచూసింది కదా అని పంకజాన్ని చూపించాడు ముసిముసి నవ్వులు నవ్వింది పంకజం నందిని లోపలికెళ్లబోతుంటే తల్లి నీతో ముచ్చటించే అవకాశాన్ని కూడా దేవుడే ఇచ్చాడు అన్నీ ఇచ్చిన దేవుడు నీ ఐదవతనాన్ని తీసుకుపోయాడు సానుభూతిని చిలకరించాడు చివుక్కుమన్న మనసుతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది నందిని శర్మగారు లేకపోవడంతో జోగినదానికి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పడానికి మంచి అవకాశం దొరికింది వసంతవంక కన్నార్పకుండా చూస్తూ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి లాక్కున్నాడమ్మ దేవుడు నిన్ను చూస్తుంటే కడుపు తొరుక్కుపోతోందే అమ్మాయి ఓదార్పును ఒలకబోస్తూ అన్నాడు దుఃఖాన్ని ఆపుకొని తలవంచుకుంది వసంత లేచి నిలబడిన జోగినాథం చేసినా అతనికే చెల్లింది ఈ జగత్తును ఆడించినా పాలించినా శాసించినా ఏం చేసినా అతనికే చెల్లింది అని రెండు చేతులు పైకెత్తి శివార్పణం అని కుర్చీ ఖాళీ చేశాడు వారం రోజుల కాలం గడిచిపోయింది పారిజాతం పిల్లలతో కలిసి రహీం ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు కొత్తగా పెళ్లైన దంపతుల్ని వెంటబెట్టుకుని పెద్దపాలేరు కోటయ్య లోపలికొచ్చాడు పంకజం పారిజాతం చెరో కుర్చీలో కూర్చున్నారు అయ్యగారు లేరామ్మా నా పిల్లకి పెళ్లి చేశా అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని తీసుకొచ్చాను అన్నాడు కోటయ్య అలానా ఆయన కాశీ వెళ్లారయ్యా ఇంకో రెండు రోజులు పడుతుంది అంది పంకజం జంట బాగుంది నాయనా కోటయ్య ఎప్పుడైంది పెళ్లి అడిగింది పారిజాతం నిన్న రాత్రి గుళ్ళో చేశానమ్మా పిల్లాడు కోటిపల్లి సత్తిగాడి కొడుకు ఇది విన్న నందిని లోపలికెళ్లి పళ్లెంలో తాంబూలంతో పాటు పంచే పంచేపెట్టి పట్టుకొచ్చి పెళ్ళికూతురు తల మృతువు నిలబడింది ఇక్కడ ముత్తైదులు ఉన్నారు ఎవరు చేసే పనులు చేయాలి చెయ్యాలి ఎవరికిచ్చే గౌరవం వాళ్ళకివ్వాలి శివయ్యతో కూర్చుని లెక్కలు రాసుకుంటే చాలు అని చేదరించుకుంది పంకజం చిన్నతనం కదా అనుభవం ఎక్కడుంది పాపం కాస్తో కూస్తో చదువుకుంది కదా అని పెత్తనమిచ్చాడు నాన్న అందుకేనేమో తను ఆరిందా అనుకుంది తగుదనమ్మా అని అన్నింటికీ బయలుదేరుతుంది ఎత్తి పొడిచింది పారిజాతం చేతిలో పళ్లం పంకజం కాళ్ళ దగ్గర పెట్టేసి లోపలికి వెళ్లిపోయింది నందిని మనసు గాయపరచడం కొందరికి ఆనందం ఆనందాన్ని చేయడం మరికొందరికి ఆచారం తన తొందరపాటుకు కుమిలిపోయింది నందిని బయట ఆటకు వెళ్లిన రహీం కాలికి దెబ్బ తగిలించుకుని ఏడుస్తుంటే లోపలకు తీసుకొచ్చింది పారిజాతం కూతురు సుగుణ రావడమే అమ్మా అంటూ నందినిని వాటేసుకుని ఏడవడం ప్రారంభించాడు రహీం కాలికి కట్టుగట్టి పడుకోబెట్టి నిద్రబుచ్చింది నందిని చెదిరిపోయిన నుంచి తల్లి రెక్కచాటుకు చేరిన పక్షిలా నందిని ఒళ్ళో ఒదిగిపోయి ఆదమరిచి నిద్రపోయాడు రహీం ఈ మహాతల్లి తనే బిడ్డను కనేసినట్టు కడుపు తీపినంత వలకపోసేస్తోంది జాతి తక్కువ ఎలా ముద్దాడుబుద్దవుతుందో పైగా ఒళ్ళో వేసుకుని పడుకుంటుంది వాగలమారి తన అక్కసునంతా కగ్గేసింది పంకజం బయటినుంచి సదానందం రావడంతో అందరూ లేచి లోపలికెళ్లిపోయారు నందిని గదిలో తలుపులు దగ్గరగా మూసి అద్దం ముందు నిలబడి బట్టలు మార్చుకుంటోంది పైనుంచి వేలాడుతున్న లైటు సిగ్గుపడి మిణుకు మిణుకుమంటూ ముడుచుకుపోయి చూస్తోంది మేలిమి ఛాయ ముందు వెలవెలబోయానని సిగ్గుతో సిగ్గుపడిపోయింది అక్కడున్న వెలుతురు అద్దంలో ప్రతిరూపం నందిని వైపు చిలిపిగా చూసింది విశాలమైన నుదురు కలువరేకుల్లాంటి కళ్ళు తీర్చిదిద్దిన ముక్కు దండపండులాంటి పేదాలు పువ్వులాంటి చెక్కిళ్ళు ఇవన్నీ కలిసి ఆడాళ్లకే అసూయ కలిగించే ముఖ వర్చస్సును చూసి ముద్దమందారం ముద్దు ముద్దుగా నవ్వింది ఎప్పుడొచ్చి ఏ మూల దాక్కున్నాడో దాక్కున్నాడోగాని పెద్ద విసిరిన మీద పడ్డాడు జోగినాథం బిత్తరపోయింది నందిని గుండెలు దడదడ కొట్టుకున్నాయి సమయం కోసం ఎదురుచూస్తూ గోడకు బీరువాకు మధ్యనున్న సందులో ఉన్న సంగతి నందిని గమనించలేకపోయింది గట్టిగా అరవబోయిన నందిని నోటిని ఒక చేత్తో గట్టిగా మూసేసి మరో చేత్తో కుడి చేతిని మెలిపెట్టి గోడ కాంచి తలను గోడకేసి బలంగా కొట్టాడు రక్తం చింది ముఖమంతా తడిసిపోయింది జోగినాథం చేతిని తన పళ్లతో కరిచి తప్పించుకోవాలని ప్రయత్నించింది అయినా మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోయింది గిజగిజలాడింది పట్టుకుని ఈడ్చుకుంటూ బీరువా తలుపుకున్న అద్దానికి తలను కొట్టాడు అద్దం ముకలైపోయింది నందిని తలలోకి గాజుముక్కలు దిగిపోయి రక్తంతో నేలంతా ఎర్రబడిపోయింది అమ్మా అని గట్టిగా అరిచింది నందిని గదంతా దద్దరిల్లిపోయేలా ఆ అరుపుతో లోపలున్న పంకజం పరిగెత్తుకుని గదిలోకొచ్చి ఈ బీభత్సాన్ని చూసి పిచ్చికేక వేసింది రాక్షస చర్యను చూసి జుట్టుపట్టుకుని కింద కీడిచేసింది మూతికి అడ్డంగా కట్టేసిన నందిని చీర సగం ఓడదీసి చేతుల్ని వంచి కట్టేశాడు ఇంకో చేత్తో పంకజం తలను గోడకేసి కొట్టాడు జోగినాథం నేల నేలమీద వెళ్లకెల్లా పడిపోయింది పంకజం కాషాయం వాణ్ణి మార్చలేదు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని దేవుళ్లను చూసినా అతని క్రూరస్వభావం మారలేదు మేకతోలు కప్పుకున్న మానవ మృగం వాడు పులి కోరల్లోంచి తప్పించుకున్న పిల్లల కిందపడి దేక్కుంటూ చావిట్లోకి వచ్చి పడిపోయింది నందిని ఈ చప్పుళ్లకి కింద గదుల్లోనూ పై గదుల్లోనూ ఉన్నవాళ్లంతా బెలబెలమంటూ చావిట్లోకొచ్చేశారు ఏం జరిగిందో తెలియని అయోమయంలో అందరూ నందిని చుట్టూ మూగి కట్లు విప్పడం ప్రారంభించారు ఏదో జరిగిపోయిందని ఎదురింటి దుర్గాప్రసాద్ భార్య మల్లిక జల్లాతో కంగారు పడిపోతూ వచ్చారు దారినిపోయే జనం కిటికీల్లోంచి వీధి నుంచి వింతగా చూస్తూ నిలబడిపోయారు అదే సమయానికి కాశీకి వెళ్లిన శర్మగారు సోమయాజులు పెట్టేబేడా మోసుకుంటూ మల్లయ్య గుమ్మంలో అడుగుపెట్టారు ఈ భీకర దృశ్యాన్ని చూసిన శర్మగారికి నోరు మూగపోయింది కొంచెంసేపు అక్కడేం జరుగుతుందో ఆయనకర్థం కాలేదు తప్పించుకు పారిపోవడానికి దారికోసం వెతుకుతున్నాడు జోగినాథం గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు శర్మగారు దొడ్డిదారిన పారిపోయే ప్రయత్నం చేస్తుంటే వాణ్ణి పట్టుకోరా మల్లయ్య అని గట్టిగా అరిచారు శర్మగారు వెంటనే మల్లయ్యతో పాటు సోమయాజులు తోడుగా వెళ్లి జోగినాదాన్ని పట్టుకుని స్తంభానికి కట్టేశారు నందిని పరిస్థితి చూసిన శర్మగారికి ఆవేశం ఆగలేదు జమదగ్ని కణాలు ఉగ్ర తాండవంతో జటాజూటం పురివిప్పిందా అన్నట్టు భీకర రూపం దాల్చారు శర్మగారు కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక జోగినాథం జుట్టుపట్టుకుని ఎడాపెడా వాయించేశారు ఇంకా ఆయన ఆవేశం ఆగలేదు కిందన్న చేతికర్ర అందుకొని దాని కంచుపిడితో వాడి తల పగలగొట్టడానికి బలంగా కర్ర పైకెత్తారు సోమయాజులు అడ్డుపడిపోయి శర్మగారిని దూరంగా తీసుకుపోయారు లేవబోతున్న నందిని చెయ్యి పట్టుకోబోయింది వసంత దగ్గరగా వెళ్ళి వద్దన్నట్టు చెయ్యి అడ్డం పెట్టి తానే స్తంభం మీద చెయ్యి వేసి తూలుకుంటూ తూలుకుంటూ లేచి నిలబడింది జాకెట్టు చిరిగి చల్లా చెదిరైంది చిరిగి పీలికలైపోయిన తెల్లటి పైట చెంగుతో ఒళ్లంతా కప్పుకుంది అయినా చిరుగుల సందుల్లోంచి నందిని శరీరం తొంగి చూస్తూనే ఉంది సిగ్గుసిగ్గుతో వంచుకుంది నందిని చెదిరి చిందరవందరైపోయిన జుట్టు తుఫాన్ బేబత్సానికి గిరిగిలా కొట్టుకుంటున్న చెట్టు కొమ్మలా ఉంది రెపరెపలాడుతున్న విజయ పతాకాన్ని అప్రదిష్ట కారణంగా అవనతం చేసినంత అవమానం శర్మగారి హృదయాన్ని కలిచివేసింది బయటనుంచొచ్చిన పంకజం కొడుకు గోపాలం ఇదంతా చూసి నివ్వెరపోయి సంజీవి పక్కకుపోయి నిలబడ్డాడు ఎక్కడలేని శక్తిని కూడగట్టుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రచండ వేగంతో రగులుతున్న అగ్నిజ్వాలలా ఉవ్వెత్తున లేచింది నందిని రగిలిపోతున్న గుండెల్ని చేత్తో పట్టుకుని నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఒరే పశువుల్లారా ఏముందిరా ఇందులో మాంసపు ముద్ద అద్దిన ఎముకల గూడ్రాయిది తోడులేని జీవితాన్ని కబళించాలని చూస్తున్న తోడేళ్ళురా మీరు జోగినాదానికి దగ్గరగా వచ్చి గుండెల్నుంచి రక్తాన్ని తాగే నర్రూప రాక్షసుడా కాషాయం కప్పుకున్న కషాయవాడివిరా నువ్వు నీ తల్లికి నడివీధిలో ఇలాంటి అవమానం జరిగితే సహించగలవా నువ్వు గదిలో బంధించి నీ చెల్లెలి మానాన్ని దుండగులు దోచుకుంటుంటే చూడగలవరా నువ్వు బుడగల్లాంటి ఈ జీవితాలు ఎప్పుడో ఒకప్పుడు పేలిపోక తప్పదు కదా ఎందుకురా ఈ పశువాంచా కోటలాంటి ఇంత పెద్ద ఇంట్లోనే నాకు రక్షణ లేనప్పుడు బయట ప్రపంచంలో భద్రత కల్మషం లేని ఒక నిండు స్త్రీ హృదయాన్ని కలుషితం చెయ్యొద్దని చేతులెత్తి మొక్కుకుంటున్నానరా మొక్కుకుంటున్నాను అని ఏడుస్తూ స్తంభానికి చెయ్యి అదిమిపెట్టి ఆయాసపడుతూ తెప్పరిల్ని ఊపిరి పీల్చుకుంటూ చటుక్కున ఒక కడుగు వేసి అందంగా పుట్టడమే నేను చేసుకున్న పాపమైతే అందుకు పరిష్కారం వెతుక్కుంటాను వైదవ్యానికి లేదు సౌభాగ్యానికి మాత్రమే బ్రతికే హక్కుంటే అందుకు మరో జన్మనే ఆశ్రయిస్తాను అని దావానలంతో దహించుకుపోతున్న మంటలతో చటుక్కున వెనక్కి తిరిగి చకచకా నడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది నందిని నందిని అమ్మా నందిని అంటూ శర్మగారు వెనకాలే సోమయాజులు మిగిలిన కుటుంబ సభ్యులందరూ మూసి ఉన్న తలుపుల్ని తడుతూ తలుపుతీనందిని తలుపు నందినీ నందిని నందిని అని ఏక కంఠంతో పిలవడం ప్రారంభించారు లోపల నుంచి ఏ విధమైన సమాధానమూ లేదు శర్మగారు తలుపు దగ్గరగా చెవి పెట్టి అమ్మా ఏ అఘాయిత్యం చేయకు తల్లి నందిని నా మాట విను అన్నారు ప్రాధేయపడుతూ నిశ్శబ్దం ఆవరించింది నరాలు తెగే ఉత్కంఠ నోటమాటరాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంట్లో నేనే నా కోడల్ని కాపాడుకోలేకపోయిన అసమర్థుణ్ణి గుండెలు బాదుకున్నారు శర్మగారు ఈ కుట్ర వెనుక దాగున్నదెవరో గుర్తించలేకపోయానని మదనపడిపోయారు అందరూ కంగారుపడి ఆయన చుట్టూ చేరి సపర్యలు చేయడం ప్రారంభించారు ఆయన గుండె పడుతోంది వసంత పారిజాతం గ్లాసుతో నీళ్లు తెచ్చి ముఖాన చిలకరించి తొడవడం ప్రారంభించారు మెల్లగా కళ్లు తెరచిన శర్మగారిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి విసురుతూ కూర్చింది పారిజాతం గాలి తగలనివ్వండి అని సోమయాజులు అనడంతో అందరూ తప్పుకొని ఆయన చుట్టూ వలయంలా నిలబడ్డారు క్షణాలు గడుస్తున్నాయి నిమిషాలు గడుస్తున్నాయి గోడ గడియారంలో పెండ్యులం తన పని తాను చేసుకుపోతోంది దానికి అనునయంగా అందరి గుండెలు స్పందిస్తున్నాయి ఒక్కసారిగా గది తలుపులు తెరచుకున్నాయి అందరూ ఉలిక్కిపడి గది గుమ్మం వైపు చూశారు విశాలమైన ఫాలభాగం కుంకుమ తిలకంతో దీదీప్యమానంగా వెలిగిపోతూ కలువరేకుల్లాంటి కాటుక కళ్లతో తలనిండా మల్లెపూల గుబాళింపుతో కాళ్లకు పసుపు పారాణితో రంగు పువ్వుల చీరతో దివి భూకి దిగివచ్చిన దేవకన్యలా నిలబడింది నందిని అందరూ విస్తుపోయారు ఎవరి కళ్లను ఎవరూ నమ్మలేకపోయారు శర్మగారు నిశ్చేష్టులై నిలబడిపోయారు భారత స్త్రీకి సౌభాగ్యం వైదవ్యాలను ఉన్న సౌలభ్యం ప్రపంచంలో మరే స్త్రీకి లేదు పుట్టింది మొదలు మరణించే వరకు ప్రతి స్త్రీ సౌభాగ్యాన్నే కోరుకుంటుంది భర్త కంటే ముందుగా తనువు చాలించి వైదవ్యానికి దరిచేరకూడదని తాపత్రయపడుతుంది నిత్య సుమంగళిగా తుదిశ్వాస విడవాలని ఆశపడుతుంది కాని వైదవ్యం నిర్ణయం ఇది కాదనలేని యథార్థం అక్కడ చేరిపోయిన జనంలో ముక్కు మీద వేలేసుకున్న వాళ్ళు ఉన్నారు విడ్డూరంగా నోళ్లు వాళ్ళు ఉన్నారు గుసగుసలతో చెవులు కొరుక్కున్నవాళ్లు ఉన్నారు ఒక ఆవిడైతే ఎక్కడ చోద్యమే ఎవరికీ తెలియకుండా మళ్ళీ మనువాడేసిందా ఏమిటి రామరామ అని గెడ్డం కింద చెయ్యి పెట్టుకుంది ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేశారు నందిని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ లేని ఆడదానికి ఈ అలంకారమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా అలంకారం ఆధారంగానే జీవిత భాగస్వామి బ్రతుకున్నాడా చచ్చాడా అని నిర్ణయించే మీకు ఒకే ఒక సమాధానం నా భర్త బ్రతికే ఉన్నాడు చూడండి అని రెండడుగులు పక్కకు వేసి నిలబడింది వెనకవైపు గోడకున్న ఫోటోలోంచి శేఖర్బాబు చిరునవ్వు చిందించాడు తెల్లటి మల్లెపూలు విరిసినట్టు ఆమె మనసే ఆమెకు వెలుగైతే ఆమె వెన్నంటిన నీడని నేనే అన్నాడు నవ్వులు జల్లుతూ ఇంకో రెండడుగులు ముందుకు వేసి నా నొసటి మీదున్న కుంకుమరేఖలో చూడండి శేఖర్బాబు కనిపిస్తాడు నా మెళ్ళో వేలాడుతున్న ఈ పసుపు కొమ్మును ఉన్న పువ్వుల్ని అడిగి చూడండి నా శేఖర్బాబు బ్రతికే ఉన్నాడంటాయి నా శరీరంలో ప్రతి అణువు శేఖర్బాబుతో ఉంది అభం శుభం తెలియని శివయ్య మీద అభాండాలు వేశారు అవమానానికి ఆత్మఘోషకి బలిచేశారు ఇది న్యాయమేనా వైదవ్యంతో కుమిలిపోతున్న ఆడదాన్ని ఆటబొమ్మలా ఆడించే ఈ సమాజంలో సుమంగళిగా కనిపించడం ఒక్కటే రక్షణ కవచం కాదనగలరా చెప్పండి చెప్పండి ఉప్పొంగిన స్వరంతో హాలంతా ప్రతిధ్వనించింది శర్మగారు అడుగులో అడుగు వేసుకుంటూ నందిని దగ్గరకొచ్చి మన్నించమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాను కొడుకువైనా కోడలువైనా నందిని వృద్ధాప్యంలో నాకు ఉండు తల్లి అని రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నారు అక్కడున్న అందరూ హర్షధ్వానాలతో చుట్టుముట్టేశారు అక్కడ లేనిదల్లా పంకజం మాత్రమే చుట్టూ చూశారు శర్మగారు ఎక్కడా పంకజం కనిపించలేదు పంకజం పంకజం అని పిలుస్తుంటే మెట్ల మీద ధవళకాంతితో ఒక మెరుపు మెరిసినట్టు కనిపించింది అందరూ అటువైపు తిరిగి చూశారు తెల్లని రవిక నల్లటి బోర్డర్తో తెల్లటి చీర ముసుగుతో మెట్లు దిగొస్తోంది పంకజం నొసట కాటుక కళ్లకు కాటుకలేదు కల్లో పువ్వుల్లేవు చేతులకు గాజుల్లేవు మీద ఒక్క కూడా లేదు ముమ్మూర్తులా మూర్తిభవించిన వైదవ్యంతో దిగి కిందకొచ్చింది పంకజం ఆ క్షణంలో తను బతకడం కన్నా బరువైంది ఇంకోటేది ఈ లోకంలో లేదనిపించింది అడుగులో అడుగు వేసుకుంటూ జోగినాథం ముందుకొచ్చి నిలబడింది జోగినాథం రాక్షసత్వాన్ని కళ్లారా చూసిన పంకజానికి రక్తం మరిగిపోయింది ఆవేశం కట్టలు తెంచుకుంది ఒళ్ళు తెలియని ఆక్రోశంతో చేసి సన్యాసులతో కలిసి తిరిగావంటే పునీతుడు అయ్యావని భావించానుగాని నీది కీచకధర్మం పాటించే నీచ నికృష్ట జన్మని అనుకోలేదు నీలాంటివాడు బ్రతికున్నా ఒకటే చచ్చినా ఒకటే అని పిడికిల్లో ఉన్న మంగళసూత్రాన్ని తీసి స్తంభానికి వేలాడుతున్న జీవోత్సవం జోగినాథం మీద విసిరికొట్టింది దించిన ముఖం పైకెత్తకుండా మరణశాసనంతో ఆ రడుగుల లోతులోకి కుంగి కృషించిపోయాడు జోగినాథం ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకిపోయింది వార్తాపత్రికలకి తాజా వార్త అయింది మహిళా సంఘాలు వేనోళ్ల శ్లాఘించాయి అభ్యుదయ సమాజాలు జేజేలు పలికాయి కేతువాదులైతే నందినిని పంకజాన్ని విప్లవ వనితలుగా కీర్తించారు శర్మగారి మనోగతం వెన్నువిరిసింది వేదాలు వల్లించినా సనాతన ధర్మాలు ఘోషించినా వర్తమాన సామాజిక పరివర్తనాన్ని అవగాహన చేసుకోకపోతే ఫలితం ఏమిటో ఆయన గ్రహించగలిగారు ఆలోచనలో పడ్డారు తెల్లవారింది వార్తాపత్రికలు వేర విహారం చేశాయి సనాతన సాంప్రదాయ పంజరంలో బందీ అయిన విహంగానికి రెక్కలు తొడిగిన స్వేచ్ఛ ఈనాడు పువ్వు బొట్టులేని అగ్రవర్ణ వనిత విప్లవాత్మక చర్య ఆంధ్రజ్యోతి వైదవ్యాని కాదని పది మందిలో సుమంగళిగా ప్రత్యక్షం సాక్షి టీవీ వార్తా ఛానళ్లు సరేసరి నందిని అని నూరెళ్లబెట్టేలా చేశాయి అలా అలా నెలల కాలం దొర్లిపోయింది ఇంట్లో ప్రశాంత వాతావరణం రుతుపవనాల్లా ప్రవేశిస్తున్న తరుణంలో ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక కడుపు మండిపోతున్న సదానందం సంజీవి గోపాలం ఒకటయ్యారు శర్మగారి చివిన పడకుండా కంటపడకుండా ఉండాలంటే డాబా మీదకి వెళ్లడం మంచిదని పైకెళ్లి ఒక చిన్న సమావేశం పెట్టారు నన్ను నిలువున అవమానపరిచింది పగ తీర్చుకోవాలి పళ్ళు బిగించాడు సదానందం నన్ను చెప్పుతో కొట్టినంత పనిచేసింది ఏం చూసుకున్నా పొగరు శివయ్యపాటి చెయ్యమా మనం కళ్ళెర చేశాడు సంజీవి నన్ను నిజంగానే కొట్టింది దాని పని పట్టడానికి నన్నేం చేయమనా చేస్తాను బాబు అన్నాడు గోపాలం దీర్ఘంగా ఆలోచించిన సదానందం తలపంకించి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది చెప్పు చెప్పు ఆతృత తరుముకొచ్చింది సంజీవికి శివయ్యగాడి ఫోటో ఒకటి సంపాదించరా గోపాలం దాన్ని నందిని రోజు చదివే భగవద్గీత పుస్తకంలో పెట్టు ఆ పుస్తకాన్ని ఎలాగో అలాగా పెద్దాన చేతుల్లో పడే ఏర్పాటు చేస్తే అటు శివయ్యగాడి విగరు ఇటు నందిని గారి పొగరు రెండూ ఎక్కడుంటాయో చూద్దాం బెస్ట్ ఐడియా సదానందం ప్లాన్కి థ్రిల్ అయిపోయాడు సంజీవి శివయ్య ఫోటో వేట్లో మునిగిపోయాడు గోపాలం శివయ్యకు తెలియకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీయించుకున్న చిన్న ఫోటోను సంపాదించాడు దాన్ని ఆ రంగుళాల బోర్డు మీద జిరాక్స్ తీయించి భద్రంగా జేబులో పెట్టుకున్నాడు ఇంటి వెనక వైపునున్న స్నానాల గదిలోకి నందిని వెళ్లడం గమనించి మెల్లగా బెడ్రూంలోకి ప్రవేశించాడు భగవద్గీత పుస్తకం కోసం వెతకడం ప్రారంభించాడు ఎక్కడా కనిపించలేదు గదంతా తిరిగాడు మంచం కింద టేబుల్ కింద వెతికాడు ఒక బీరువా తలుపుకి తాళాల గుత్తి వేలాడుతోంది దగ్గరికెళ్ళి తలుపు తెరిచి అంతా వెతికితే ఒక చిన్న లెదర్ బ్యాగ్ కనిపించింది దాని జిప్ ఓపెన్ చేసి లోపల చెయ్యి పెడితే ఫోటో చేతికి తగిలింది చూసి తెల్లముఖం పెట్టాడు గోపాలం ఎవరి కుర్రాడు ఫెయిర్గా ఉన్నాడు నందిని తమ్ముడు కాదే అనుకున్నాడు తమ్ముణ్ణి పెళ్ళిలో చూసిన జ్ఞాపకం ఉంది గోపాలానికి ఆ ఫోటోను అటూ ఇటూ తిప్పి పదిసార్లు చూశాడు ఇతనెవరో నందిని పాత ప్రియుడే ఉంటాడు ఒకదాని కోసం వస్తే ఇంకొకటి దొరికింది అని శివయ్య పాటు దాన్ని కూడా జత చేసి జేబులో పెట్టుకున్నాడు అక్కడ అన్ని వస్తువుల్ని ముందున్నట్టే సర్దేసి మెల్లగా బయటకు జారుకున్నాడు సదానందం సంజీవి ఈ రెండు ఫోటోల్ని చూసిన తర్వాత నందిని పని ఇక అయిపోయిందని సంబరపడిపోయారు నందినిని సతీ సావిత్రిలా ఎత్తేస్తున్న ఈ ముసలాయన కళ్ళు తెరవాలి ఈ రెండు ఫోటోలు నందినిని ఒక ఆట ఆడించేస్తాయని సంబరపడిపోయారు కార్తీక మాసం కావడంతో ప్రతిరోజు గీతాపారాయణం చేయడం కోసం భగవద్గీత పుస్తకాన్ని నందిని పూజా గదిలో పెట్టుంచింది భీష్మ ఏకాదశి రోజున తప్పనిసరిగా శర్మగారు భగవద్గీతలో మునిగిపోతారని ఇంట్లో అందరికీ తెలుసు సమయం చూసి గోపాలం రెండు ఫోటోల్ని అట్టమడతల్లో కనిపించకుండా పెట్టేశాడు ఆ రోజు ఉదయాన్నే శేషావధాని వెంకటశాస్త్రి శర్మగారి ముందు ఆసీన్లై ఉన్నారు ఎదురుగా మీదున్న భగవద్గీతను తీసి చూడబోతే కళ్ళజోడు కనపడలేదు దానికోసం వెతుకుతూ ఉంటే వెనక కుర్చీలో ఉన్న కళ్ళజోడు బాక్స్ను రహీం తెచ్చి అందించాడు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ మహాభారత సంగ్రామం కురువంశ నాశనానికే వచ్చింది అన్నారు శర్మగారు మరి అదే కదా కృష్ణ భగవాన్ చమత్కారం శేషావధాన్లు వివరణిచ్చారు అసలు వస్త్రాపహరణం తలపెట్టుండకపోతే వచ్చేదంటారా ఈ సంగ్రామం అన్నారు వెంకటశాస్త్రి గారు సందేహిస్తూ అసలు స్త్రీ మూలమే లేకపోతే మహాభారతమే లేదు పేజీలు తిరగేస్తున్న శర్మగారి చేతికి రెండు ఫోటోలు తగిలాయి తీసి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎదురుగా ఉన్న అవధాని గారిలా కంటపడకుండా తిరిగి ఫోటోలను పుస్తకంలో దాచేసి సమావేశాన్ని ముగించేసి వాళ్ళిద్దరినీ పంపించేశారు ఈ ఫోటోలు ఈ పుస్తకంలోకి ఎలా వచ్చాయి ఒకటి శివయ్యది రెండోది ఎవరు శర్మగారు గందరగోళంలో పడిపోయారు భగవద్గీత పుస్తకాన్ని నందిని తప్పితే తనూ తప్ప ఇంకెవరూ ముట్టుకోరు కొంచెంసేపు ఆలోచించి నందిని అని పిలిచారు నంది నుంచి నిలబడింది పుస్తకంలో నుంచి రెండు ఫోటోలు తీసి ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టారు వాటిని చూసిన నందినికి గుండె జారినంత పనైంది బీర్వాలో లెదర్ బ్యాగ్లో ఉండే ఫోటో ఎలా వచ్చింది ఎవరు చేశారీ పని నివ్వెరబోయి నిలబడిపోయిన నందిని అపరిచితిని ఫోటో చూపిస్తూ ఎవరన్నట్టు చూశారు శర్మగారు ఇదంతా తలుపు సందుల్లోంచి జరగబోయే పరిణామం కోసం ఆత్రంగా ఎదురుచూస్తోందా దుష్టత్రయం చూస్తుంటే దీని వెనక పెద్ద కుట్ర ఉందని అర్థమైంది నందిని అడుగులో అడుగు వేసుకుంటూ శర్మగారి దగ్గరకొచ్చి మామేగారు నేను చదివే రోజుల్లో జరిగిన ఒక విషయం మీకు చెప్పాలి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి జగదీష్ ప్రసాద్ ఇప్పుడు బ్రతికిలేడు నా ప్రాణదాత నాకు పెట్టి తాను ఆహుతైపోయాడు తలపైకెత్తి చూశారు ప్రశ్నార్థకంగా కళ్ళజోడు సర్దుకొని ఇలారా కూర్చోనందిని అని కుర్చీ చూపించారు నేను కాకినాడ పిఆర్ కాలేజీలో బీఎస్సీ ఇయర్ చదువుతున్నప్పుడు పరిచయమయ్యాడు ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే మరో భావం ఏ కోసానా లేదు స్టడీస్లో అతను అంత బ్రిలియంట్ కాదు అతనికున్న సందేహాల్ని నన్నడిగి తెలుసుకునేవాడు అందుకోసం ఎప్పుడూ నా వెనకాలే ఉండేవాడు నాకంటే రెండేళ్లు చిన్నవాడు గొప్పింటి బిడ్డ జూట్మిల్లు సర్వారాయుడుగారి మూడో కొడుకు అతని మనసులో నన్ను ఎలా భావించుకున్నాడో తెలీదుగాని నేను మాత్రం తోడబుట్టినవాడిగానే చూసేదాన్ని కాని కాలేజీ కుర్రాళ్లంతా నా వెంట పడేవాళ్లు సందేహాలు తెలుసుకునే వంకతో నా చుట్టూ చేరేవాళ్లు కన్నార్పకుండా నా వంకే చూస్తూ ఉండేవాళ్లు ఏంజల్ ఫ్రమ్ హెవెన్ అని ఒకడంటే అపరంజి బొమ్మరా అని ఇంకొకడనేవాడు భరించడం కష్టమయ్యేది ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేస్తానని అనేకసార్లు చెప్పాను లంచ్ టైంలో క్యాంటీన్ కారిడార్లో బాషా అనేవాడు నా చెంగు పట్టుకుని లాగాడు ఆత్రంగా చెంపదెబ్బ కొట్టాను అది మొదలు భాషాతో ఇంకో నలుగురు కలిసి ఒక గ్రూపుగా తయారయ్యి నా మీదకి కత్తితో వచ్చారు ఎప్పుడూ నాతోనే ఉండే జగదీష్ను సహించలేక ఒకసారి రక్తం వచ్చేలా కొట్టారు ఇక నాకు సహనం నశించి ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేశాను ప్రిన్సిపాల్ గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో మరింత రెచ్చిపోయి క్లాస్ అయ్యాక నేను జగదీష్ కలిసి నడుచుకుంటూ వస్తుంటే సడన్గా పెద్ద సైజు యాసిడ్ బాటిల్తో అడ్డంగా వచ్చి నా ముఖం మీద పడేలా యాసిడ్ పోసేశారు అంత వేగంగానూ నాకు అడ్డుపడిపోయాడు జగదీష్ నా మీద పడవలసిన యాసిడ్ జగదీష్ మీద పడి ముఖం ఒళ్ళు పూర్తిగా కాలిపోయాయి నిలువున కుప్పకూలిపోయాడు కాలేజీ గజగజలాడిపోయింది హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంచిన జగదీష్ వారం రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు నాకు ప్రాణభిక్ష పెట్టి తాను కన్నుమూశాడు నా ప్రాణదాత జగదీష్ అంతకంటే నేనింకేం చెప్పాలి కాలేజీలో ఎప్పుడూ నాతోనే ఉండేవాడు ఆ తర్వాత అతని ఫోటో మాత్రం నాతోనే ఉంది కన్నీళ్లతో తడిచిపోయిన చెక్కిళ్లను బయట చెంగుతో తుడుచుకుంది నందిని అర్థమైంది నందిని మనసు చేసుకో శివయ్య జగదీష్ ఫోటోలు నా దృష్టికి తీసుకొచ్చి నిన్ను నవ్వులు పాలు చేయాలనే ప్రయత్నం ఎవరు చేశారో నాకు అర్థమైంది బల్లం మీదున్న రెండు ఫోటోలు గాలికి రెపరెపలాడుతూ ఉంటే వాటి మీద భగవద్గీత పుస్తకాన్ని పెట్టారు శర్మగారు కవరు పేజీ మీద నుంచి నర నారాయణ సమాగమంతో ప్రతిధ్వనించే గీత శ్రావ్యంగా వినిపించింది కాశీబట్ల జమదగ్ని శర్మ అంటేనే మనిషి అగ్ని మనసు అగ్ని అగ్నిసాక్షిగా నిష్కళంకమైన జీవితాన్ని చివరి దశ వరకు సాగించాలని తాపత్రయపడే పవిత్రమూర్తి ఒంటరిగా తన పడకగదిలో కుర్చీలో కూర్చుని రెండు చేతులు తలకింద పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయచితం లేదు ఆయన తన మనసు వైశాల్యాన్ని పెంచుకున్నారు కట్టుబాట్లను సడలించుకున్నారు జోగినాథం పాశవిక నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది నందిని కర్మం తప్పని కాలగమనం నిరంతర జలపాతం లాంటిది ఇంద్రియాలు ఎన్ని ఉన్నా పైకి కనిపించని మనసు అనేది అతి బలీయమైన శక్తి అలాంటి మనసు చిత్రవధకు బలే చంద్రవందరైపోయింది ప్రశ్నార్థకంగా మారిన నందిని జీవితానికి పరిష్కారం కావాలి